ఈ ప్రపంచంలోన నువ్వు ఏ కర్మ చేసినా వాటికి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు నువ్వు తీర్చుకోవాలి. ఇప్పుడు బాబా ఏం చేశాడు? ఒక కర్మ చేశాడు. ఏమిటా కర్మ? భోజనం చేశాడు. ఎక్కడ చేశాడు? చెట్టు నీడలో చేశాడు. అంతేనా? కాసేపు నిద్రపోయాడు. రెండు కర్మలు జరిగినాయి, భోజనం చేయడము, నిద్రపోవడం. వెంటనే ఏం జరిగింది? చెట్టు వెంటబడిందంట. అంటే సంగత్వం, కర్మనియతి, సంస్కారము వెంటబడతాయి. నువ్వు ఏ కర్మన చెయ్యి, కర్మ నీ వెంటబడుతుంది, నిన్ను వదలదు. ఇక్కడ చెట్టు అంటే ఏమిటి అంటే కర్మ. అది ఈ లోకములోన తిట్టేవాడు తిడతా ఉంటాడు, విమర్శించేవాడు విమర్శిస్తూ ఉంటాడు, పాపం చేసేవాడు పాపం చేస్తూ ఉంటాడు. నీవు నీవుగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా పైకి వెళ్తావు. చూడండి, మీకు ఒక మంచి సన్నివేశం చెప్తాను. ఈ మధ్యకాలంలోన నేనేదో ఆంజనేయ స్వామిని విమర్శించానని చెప్పి కొంతమంది లేనిపోని విమర్శలు చేయడం జరిగింది. సరే, ఏం జరిగింది? కొంతమంది భక్తులు ఇది భరించలేక నాలుగు బాధమని వెళ్ళారు. ఈ విషయం నాకు తెలిసింది. నేను చెప్పాను, మీరు నా మాట వింటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోండి, నా శిష్యులు అనుకుంటే నేను చెప్పింది చెయ్యండి, నా మాట ధిక్కరించి కనుక మీరు అటువంటి పనులు చేశారా, మీరు నా శిష్యులు కాదు, మీకు నాకు సంబంధం లేదు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నాను. తర్వాత వాళ్ళు ఏం చేశారు? బాధపడి మౌనంగా ఉన్నారు. చూశారా, ఒక వ్యక్తి మనల్ని తిట్టినప్పుడు మనం తిట్టడం ఎంతసేపు? ఒక వ్యక్తి మనకు హాని చేయాలనుకుంటే మనము కూడా చేయాలనుకోవడం ఎంతసేపు? ఆ విధంగా నువ్వు చేస్తే ఇక అజ్ఞానికి నీకు డిఫరెన్స్ ఉండదు, మృగానికి దేవునికి డిఫరెన్స్ ఉండదు. చూడండి, ఎప్పుడైతే నేను ఆ విధంగా వద్దు మౌనం వహించండి అన్నానో, అద్భుతం జరిగింది. ఏమిటది? ఇప్పటిదాకా నా జీవితంలో నేను చూడనటువంటి ఆంజనేయ స్వామి దర్శనం కలిగింది. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ధ్యానం చేశాను. నేను ఒకటి రెండు సార్లు ఆంజనేయ స్వామిని చూశాను, అది వేరు. ధ్యానంలో చూసిన ఆంజనేయ స్వామి వేరు. కానీ ఎప్పుడైతే నేను అటువంటి పనులు మనం చేయరాదు, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలి వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు అన్నానో, ఏం జరిగింది? ఆంజనేయ స్వామి మెచ్చుకున్నాడు, సాయిబాబా మెచ్చుకున్నాడు, శివుడు మెచ్చుకున్నాడు, నాకు తెలియదు. అద్భుత దర్శనం. ఎటువంటి దర్శనం అంటే అది, అటువంటి దర్శనాన్ని నేను ఇప్పటిదాకా పొందలేదు. కాబట్టి బాబా అంటారు, శ్రద్ధ సహనం. ఒకడు రౌడీలాగా బిహేవ్ చేస్తే మనము రౌడీలాగా బిహేవ్ చేయకూడదు, నీవు యోగిలాగా ఉండాలి. తప్పుందనుకోండి కర్మ వదలదు. నేను మౌనంగా ఉన్నా, శిష్యులు మౌనంగా ఉన్నా కర్మ వదలదు, వాళ్ళని వెంటాడుతుంది, వాళ్ళ బంధం పడుతుంది. నీకెందుకా యాతన? లీవ్ టు గురు. దాన్ని గురువుకి వదిలేయాల, దేవునికి వదిలేయాల. వాళ్ళు ఇస్తారు పనిష్మెంట్, అప్పుడు తెలుస్తుంది ఏమిటిదన్నది. చెట్టు కింద కూర్చున్నాడు, భోజనం చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది? చెట్టు వెనక వస్తుందంట. దీన్ని ఏమంటారు? కర్మ సిద్ధాంతము అంటారు. ఈ కొత్త కష్టము నా వెంట పడిందని నేను అనుకున్నాను. ఇదేం కర్మ ఇది? నేనేదో ఈ సముద్రం ఎట్లా దాటాల నేను ప్రయత్నం చేస్తూ ఉంటే దయ్యంలాగా ఈ చెట్టు నా వెంట పడింది అని బాబా అనుకున్నాడట. ఇంతలో కర్మ ధర్మ సంయోగం వలన ఒక వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చింది. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు,
ఇంతలో కర్మ ధర్మ సంయోగం వలన ఒక వృద్ధ స్త్రీ అక్కడికి వచ్చింది. ఒక ముసలావిడ వచ్చిందంట. ఈ ముసలావిడ ఎవరు అని అంటే, ఇదిగో కుండలిని శక్తి, పరాశక్తి, జగదంబ అని అంటారు. ఆమె అదంతా చూసి నా దగ్గర ఉన్న మూటాను, ఇతర వస్తువులను ఆ చెట్టుపై ఉంచమని చెప్పింది. నువ్వు ఆ చెట్టు నీ వెంట వస్తుంది భయపడుతున్నావు కదా, నేను చెప్పినట్లు చేస్తే ఆ చెట్టు నీ వెంటబడదు అన్నది. ఏం చేయాలో చెప్పండి అన్నారు బాబావారు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ మూట, ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా చెట్టు మీద పెట్టు అని ఆ వృద్ధ స్త్రీ చెప్పిందంట. ఈ విధంగా నేను చెయ్యగానే చెట్టు నా వెనకకు రావడము ఆగిపోయింది. ఎప్పుడైతే ఆమె చెప్పినట్లు బాబా చేశాడో ఇక చెట్టు ఆగిపోయిందంట. ఆ వృద్ధురాలి సహాయముతో నా నిర్ణయం ప్రకారము నేను సముద్రము దాటి వెళ్ళాను. ఆమె సూచించిన విధంగా నేను సముద్రము దాటి వెళ్ళాను. అక్కడ నుండి సిరిడికి వచ్చాను. ఇక్కడ మసీదు చాలా జీర్ణమైపోయింది. దీనిని నేను శుభ్రం చేసుకుని నా నివాస స్థానంగా మార్చాను. నీవు కూడా హైదరాబాదుకు వెళ్తావా అని బాబావారు ఉపాసని బాబాను అన్నారట. మరి మూట వస్తువులు ఏమిటిదది అని అంటే, నీవు అనేక సంస్కారాలను తయారు చేసుకున్నావు. ఎక్కడ తయారు చేసుకున్నావు? ఈ భూలోకంలోనే తయారు చేసుకున్నావు. నీవు అనేక కర్మలు చేశావు. ఎక్కడ చేశావు? ఈ భూమి మీదనే చేసావు. కర్మ ద్వారా సంప్రాప్తమైనటువంటి సంస్కారాలతో నీవు బాధపడుతూ ఉన్నావు. మాయను దాటి పరమాత్మలో లయించి నీవు పరమాత్మను దర్శించాలి అని అనుకుంటే, పరమానందములో సదా రమించాలని నువ్వు భావిస్తే, నీ మూటను చెట్టు మీద పెట్టాలి. ఏమిటా మూట? సంస్కారాలు. ఏమిటి వస్తువులు అని అంటే, నీ దేహము, నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ అహంకారము, ఇవన్నీ కూడా వస్తువులే. నీ వస్తువులు, నీ యొక్క మూట అంటే ఏమిటిది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, సంస్కారాలు, ఇవన్నీ కూడా నీవు ఇక్కడ విడిచిపెట్టాలి, త్యజించి వెయ్యాలి. అప్పుడు నీవు సముద్రాన్ని దాటి హైదరాబాదు చూస్తావు. బాబా ఏమన్నారు? నువ్వు కూడా హైదరాబాదుకు వెళ్తావా అన్నాడు. ఏమిటి దాని అర్థం? కంప్లీట్గా నీ యొక్క మనస్సును, అహంకారాన్ని, బుద్ధిని, చిత్తాన్ని త్యజించగలవా? దేహాత్మభావాన్ని దాటగలవా? అప్పుడే నీవు పరమాత్మను దర్శిస్తావు అని చెప్పడము జరిగింది. ఈ రెండు సన్నివేశాల ద్వారా నువ్వు ఏం తెలుసుకోవాలి అని అంటే, మన శక్తి ఎంతవరకు ఉందో శక్తి వంచన లేకుండా మనము కృషి చేయాలి. అంతేగాని సోమరితనముతో, బద్ధకముతో మనిషి జీవించరాదు. చూడండి, 8 o'clock మనం ధ్యానం పెట్టుకున్నాం. 8 గంటలకు మనం ధ్యానంకు రాగలమా? రాలేమా? అబ్బా చాలా చలిగా ఉందండి, మేము రాలేమండి, మేము కూడా షూటింగ్ చేయలేమండి అని అందరూ అన్నారనుకోండి, అది బద్ధకం కాదు, అది పరిస్థితి. ఓకే, 6 గంటలకు, 7 గంటలకు చాలా చలిగా ఉంటుంది, మంచిది, ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మరి 8 గంటలకు సాధ్యమేనా? సాధ్యమే.
సాధ్యమైనప్పుడు నువ్వేం చేయాలి? శ్రద్ధతో సాధన చేయాలి. 8కి ఎందుకులే టిఫిన్ బాగా అమ్మ తిని 9 కూర్చుందో ఒక గంట పండుకోవచ్చు అనుకుంటే అది ఇంక ఏమి ధ్యానం? అది ధ్యానం కాదు. నీవు ఎంతవరకు చేస్తావో అంతవరకు చెయ్యి. ఎవడు అన్ని విడిచిపెట్టి ఏమి చేయలేడు. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, వాడు మానేస్తాడా? దేహాత్మభావం అది పక్కన పెట్టండి, ముందు ఉద్యోగం మానేస్తాడా? మానేయలేడు. ఎందుకు? తన కర్మలు తనకు ఉండయి, తనకు ఎన్నో బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఆ వ్యక్తి ఏం చేయాలి? మానుకోరాదు. లోకంలో చాలామంది ఏం చేస్తారంటే, నాకు చాలా ఉన్నాయండి, నేను చేయలేనండి అంటుంటారు. ఇగో దీన్నే సోమరితనము అంటారు. నువ్వు రోజుకి 10 గంటలు చేయలేవు, 10 నిమిషాలు చేయలేవా? చేయి 10 నిమిషాలు. నీవు ఎందుకు ధ్యానం మానేశావు? హౌ మచ్ టైమ్ యూ డూయింగ్ మెడిటేషన్? ప్రతి మనిషి కూడా సిన్సియర్గా ఏం చేయాలి? ధ్యానము చేయాలి. ఈ కలియుగములోన సిద్ధగురువును సేవించడము, సేవలు చేయడము, ఇవన్నీ అసాధ్యం. ఎవడి ఇంట్లో వాడు కూర్చోవాలి, వీలైనంత ధ్యానం చేయాలి. ఏం చేస్తుంటారు అంటే, మాకు టైం ఎక్కడుందండి అంటూ ఉంటారు. ఇక దీన్నే సాధకులు విడిచిపెట్టాలి. నువ్వు 10 నిమిషాలు చేస్తావా, 5 నిమిషాలు చేస్తావా? యు హ్యావ్ టు డూ మెడిటేషన్. నువ్వు ధ్యానం చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు? ధ్యానము చేయరు. 10 సార్లు వార్తలు వింటారు, బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్. ఆ చూసి చూసి బ్రేక్ అయిపోవడం, ఓ మై మైండ్ ఈస్ బ్రోకన్. మరి బ్రోకదా మదా? అటువంటివన్నీ వింటే నీ మైండ్ మరి బ్రోక్ అవుతుంది. బ్రోకన్ బ్రోకన్ అని బోర్న విట తాగడం, అది తగ్గుతుందా? తగ్గదు. ఈ రకంగా బాబా ఏం చేశారు, నాయన ఉపాసని ఇప్పుడు నీవు అసలైనటువంటి దివ్య స్థితికి వచ్చావు. నేను దేహాన్ని, పురుషుడను, బ్రాహ్మణుడను, నా వంశము, నా ప్రతిష్ట, మా నాయన, మా తాత, మా ముత్తాత అని అహంకార భావాలతో ఉన్నావు. అవన్నీ నాశనం చెయ్యాలి అని బాబా చెప్పడము జరిగింది. సంస్కారాలను దాటాలి, సంస్కారాలను సమూలంగా నాశనం చెయ్యాలి. అది చూడండి, ఎప్పుడైతే ఇంకా ఈ విధంగా బాబా చెప్పాడో, ఉపాసని బాబా ఎలాంటి నిజంగా మహనీయుడంటే, పోని అప్పుడైనా భోజనం చేశాడంటే, చూడండి భోజనం చేయలే. భోజనం చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను ఒక నిమిషం కూడా మౌనంగా ఉండకుండగా ఏదో కర్మ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఎవరైనా ముసలి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళకి వెళ్ళి కాలు పడతా ఉన్నాడు. దళిత వాడలు కూర్చొని ఎంతోమంది నిరుపేదలకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా రాళ్ళు కొడుతూ ఉంటే వాళ్ళని కూర్చోమని చెప్పి ఉపాసని బాబా రాళ్ళు కొడుతూ ఉన్నాడు. రోడ్లు వేస్తూ ఉంటే నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి వాళ్ళ పని ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసే లోపల ఉపాసని బాబను చాలామంది ఏమనుకున్నారంటే, పిచ్చివాడు అనుకున్నారు. వీడి పిచ్చి పెట్టింది, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. ఖండోబా టెంపుల్లో కూర్చోకుండగా వెళ్ళి ఎక్కడో కూర్చోవడం ఏమిటిది? రాళ్ళు కొట్టడం ఏమిటిది? ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతుంటే ఇతను వెళ్ళి బట్టలు ఉతకడం ఏమిటిది? చూడండి, లెండి తోటలోన ఆడవాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు. అప్పట్లో కాలం ఉండేది. ఉపాసన ఏం చేసేవాడు? అక్కడికి వెళ్ళి, అమ్మా మీరు కూర్చోండి అని చెప్పి వాళ్ళ బట్టలన్నీ కూడా ఉతికి పెట్టేవాడు అంట. ఇవన్నీ చూశారు ప్రజలు. క్యా హోగయ్యా రే ఉపాసనకు, ఏ షిర్డీకో ఆకో దివానా హోగయ్. ఇతను షిర్డీకి వచ్చి
ఇచ్చోడైపోయినాడు అని రకరకాలుగా భావించారు. మరికొంతమంది చూడండి, ఉపాసని బాబ పిచ్చివాడయ్యాడని చెప్పి అతని చేత అనేక పనులు చేయించుకునేవారు. పొలాలకు కంచె కట్టేవారు. ఆ సమయంలోన అరే ఉపాసని బాబకు లేకోవు అని చెప్పేసి అతను పిలిపించుకొని సహాయం తీసుకునేవారు. ఈ రకంగా అనేక కర్మల్లో నిమగ్నమయ్యాడు ఉపాసని బాబా. ఎప్పుడైతే బాబావారు ఈ విధంగా మాట్లాడాడో, నా యొక్క అంతర్ నేత్రాలకు నీవు దిగంబరిగా కనిపిస్తూ ఉన్నావు ఉపాసని అని, ఎప్పుడైతే గురువు యొక్క ముఖార విందు నుంచి ఆ మాటలు వచ్చినాయో, అటువంటి దివ్య ప్రాప్తి కూడా సంప్రాప్తమయ్యింది ఉపాసని బాబాకు. చిన్న విషయం కాదు ఇది. బట్టలిప్పి అందరు తిరుగుతారు తిరగమంటే. ఎలా తిరగాలి, ఎటువంటి అభిమానం, సంగత్వం, ఎలాంటి భావం, ఎలాంటి భయము, ఎలాంటి ఆవేదన, ఎలాంటి సిగ్గు, ఇవన్నీ విడిచిపెట్టి వాళ్ళు తిరగాలి. చిన్న విషయమా ఇది? చిన్న విషయం కాదు. అప్పటికి ఉపాసని బాబా ముసలోడేం కాదు, 40 సంవత్సరాలు ఉంటాయి అప్పటికి ఉపాసని బాబాకు. మంచి యవనములో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడు? దిగంబరుడయ్యాడు. వాస్తవంగా ఉపాసని బాబా ఒక పంచ కట్టుకునేవాడు. పంచ కట్టుకొని లంగోట కట్టుకునేవాడు. ఆ పంచనే లంగోట కట్టుకునేవాడు. ఇంకా కొన్నాళ్ళకి ఏం జరిగింది, ఆ లంగోట కూడా తీసి పాడేశాడు. ఇప్పుడు నగ్నంగా తిరుగుతూ ఉన్నాడు. శిరిడి ప్రజలంతా చూసి నవ్వేవాళ్ళు నవ్వారు, అవహేళన చేసేవాళ్ళు అవహేళన చేశారు, గుర్తించిన వాళ్ళు గుర్తించారు. బాబా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉపాసని బాబా ఏమైనాడు? అవధూత అయినాడు. ఎందుకు సిద్ధగురు సేవ మహిమాన్వితము సాటి లేనిది అని అంటే, ఒక జీవుని యొక్క జీవత్వాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. జీవుడిని సాక్షాత్తు శివునిగా ప్రకాశింపజేస్తాడు. ఇంతకంటే మానవుడికి ఇంక ఏం కావాలి వాడికి? మానవుడు శవంగా వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ వాడు ఏమైపోవాలి? శివుడై దేహాన్ని త్యజించి వెళ్ళాలి. శవంగా అందరూ వెళ్తారు, శివుడిగా ఎంతమంది వెళ్తారు? నీవు శివుడిగా వెళ్ళాలి అంటే సిద్ధగురు యొక్క పాదాలు పట్టుకోవాలి.